వావ్, ఏది గ్రీట్ చేస్తే ఎదురు గ్రీటింగ్స్ ఇవ్వాలండి. అందరికీ నమస్కారం, బావునారా? కరెంట్ తీగ ముట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైపోయిందిగా. మీరందరూ ఇక్కడ ఎంతో ఇష్టంగా వచ్చారు ఈ సక్సెస్ మీట్ని సక్సెస్ఫుల్గా ఇంకా గ్రాండ్ సక్సెస్ చేద్దామని. మిమ్మల్ని చూస్తుంటేనే ఆ హై వోల్టేజ్ ఏంటో తెలుస్తుంది. అందరికీ నమస్కారం. విచ్ చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ 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 మచ్. సక్సెస్ మీట్ అంటే మేము ఒక సంవత్సరం తరఫున కష్టపడి సినిమా జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది, ఏం ఎలా రిసీవ్ చేసుకున్నారు అని ఒక టెన్షన్లో ఉన్నప్పుడు సినిమా బాగుంది దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు సక్సెస్ మీట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనోజ్ యాజ్ యూజువల్ షాక్ కొట్టించాడు అందరినీ కరెంట్ తీగలో. తన ఎనర్జీ కానీ సినిమాల్లో చేసిన ప్రతి సీను ప్రతి యాక్టరు, ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఆల్ ఫర్ దేర్ కంట్రిబ్యూషన్. ఇది విష్ణు 8th సినిమా అనుకుంటాను యాజ్ అ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ అగైన్ ఫ్యాన్స్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. సినిమాని ఇంత అద్భుతంగా ఆదరించినందుకు, ప్రతి పాటని మన సంపూర్ణేశ్వర్ బాబు గారు బర్నింగ్ స్టార్ ఆయనతో ఫోటో కూడా తీసుకున్నాను నేను. వా వాట్ అవర్ పృథ్వీ అంకు కాట్రాజ్ గారు అందరూ పేరు పేరున అద్భుతంగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. విష్ణు తరఫున నేనే చెప్తున్నాను, ఎందుకంటే విష్ణు లాస్ట్లో చాలా ఎక్కువసేపు మాట్లాడి బోరు కొడతాడు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. నాకు అదే నాకు ప్రమోషన్ ఇచ్చారు మా గురువు గారు, అది వెంటనే చెప్పేయకపోతే నా ఆనందాన్ని ఇందాక నుంచి కూర్చొని తట్టుకోలేకపోతున్నామంట. నా బర్త్డే రోజున మా గురువుగారు ఫోన్ చేసి చెప్పారు, విషయం చెప్పారు. నేను 12-13 ఏళ్ళ నుంచి ఎదురు చూసినటువంటి బ్రేక్ ఒక సినిమా ద్వారా వచ్చింది. కరెంటు తీగ నాకు అలా సెటిల్ చేసింది. ఇదేదో నేను సాధించిన గొప్ప విజయం అని చెప్పను. నేను ఒక క్లర్క్ నుంచి ఒక ఆఫీసర్ అయిన ప్రమోషన్ ఇచ్చారు, అలాగే గురువుగారు కాదురా ఈ రోజు నుంచి నువ్వు నాకు తమ్ముడు అన్నారు. అది నేను నా జీవితంలో వచ్చిన ఆస్కార్ అవార్డులా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. కరెంట్ తీగ మామూలుగా ఏ సినిమా అయినా సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమాకి వెళ్ళిపోతుంటాం, బట్ కరెంట్ తీగ మాత్రమే నాకు తెలిసి ఇప్పుడు ఆ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. ఇప్పుడు యాడ్స్ ఎన్ని చూసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ఎనర్జీ వచ్చింది. కరెంట్ తీగ పార్ట్ 2 చూడాలని తీయాలని నాకు అనిపించింది. మనోజ్ బాబు ఆ ఎనర్జీ థ్యాంక్ యూ బాబు. మామూలుగా నేను చాలామంది హీరోలతో చేశాను, నాకు నిజంగా మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తున్న హీరో మనోజ్ బాబు, బికాజ్ ఆఫ్ తన ఎనర్జీ. తన ఎనర్జీ లెవెల్స్ నాకు చాలా ఇష్టం, అదే ఈ సినిమాలో వాడుకున్నాం, అదే ఈ సినిమాకి వేళ ప్లస్ పాయింట్ అయింది. ఆయన ఫైట్స్, ఆయన డైలాగ్స్, ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా చెబుతున్నారు. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి నిజంగా పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సినిమాలు సక్సెస్ చేయకపోతే మేము సినిమాలు తీయలేము. సినిమాలు చూడండి, సూపర్ హిట్ చేయండి. ఇంకా ఈ సినిమా ఈరోజు నిన్నో కర్ణాటక రిలీజ్ అయింది, సూపర్ హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతుంది అక్కడ కూడా అని. థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న రోజుల్లో ఫుల్గా కరెంట్ ఉంటుంది, ఫుల్ కలెక్షన్స్తో ఫుల్ రన్ ఆడాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మనోజ్. కరెంట్ ఇక సక్సెస్ మీట్ నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనోజ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, లైక్ ఎవ్రీబడి సెడ్ వెరీ ఎనర్జెటిక్. అండ్ విష్ణు యాజ్ అ ప్రొడ్యూసర్, నిజంగా మనోజ్, విష్ణు, మోహన్ బాబు గారు, మా లక్ష్మి, వీళ్ళ కాంబినేషన్ వాళ్ళు తలుచుకుంటే ఎంతో ఇంకా ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ తీయచ్చు. డెఫినెట్గా ఈ పిక్చరు ఇంకా పెద్ద సక్సెస్, ఆల్రెడీ పెద్ద సక్సెస్ అయింది, ఇంకా పెద్ద సక్సెస్ కావాలి. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. ఇలాంటి సినిమాలు డెఫినెట్గా ప్రజలు కూడా, ఐ మీన్ ద ఫ్యాన్స్ కూడా ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటూ, ఐ విష్ ఇంకా 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 పెద్ద సక్సెస్ అవ్వాలి రాబోయే సినిమాలని. I wish him all the best.
ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉంది. సినిమా కూడా అన్నగారు ప్రొడ్యూస్ చేశాడు, తమ్ముడు యాక్ట్ చేశాడు, తండ్రివి సూపర్వైజ్ చేశాడు, సిస్టరు దగ్గరుండి అన్నీ చూసుకుంది. ఇంకా సినిమా సక్సెస్ కాగేవద్దే మంచు మంచు మంచు. ఈ మంచు ఫ్యామిలీ నిజం చెప్పాలంటే ఇందాక నా మిస్సెస్ చెప్పింది, వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంతా ఒకటే కింద లెక్క. ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా హాయిగా హ్యాపీగా మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకళ్ళని ఒకళ్ళు పొగుడుకోవడం కాదు బాగుండాలని మనసులో కోరుకోవడం, అదే ఆ ఫ్యామిలీకి నాకు ఉన్నది. మోహన్ బాబు అంటాడు, మీ మదరు నాకు ఫ్యాన్ అంట. అవును కాదు చెప్తాడు ఎప్పుడు అని. ఆవిడ మీరు ఫ్యామిలీ మోహన్ బాబు ఆవిడ నిజంగా అదృష్టవంతులు. అలాంటి తల్లిదండ్రులకు మీరు అదృష్టవంతులు. ఇండస్ట్రీయే కాదు మొత్తం ఆంధ్రులందరూ గర్వపడే ఫ్యామిలీ, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని. ఇంకొకటి చెప్పాను నేను, మనోజ్ కూడా సినిమా తీస్తే తన ప్రొడ్యూసరు మొత్తం పిల్లలందరూ ప్రొడ్యూసర్లుగా ఉంటారని. ప్రొడ్యూసర్ ఫ్యామిలీ కూడా ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ, ప్రొడ్యూసర్ ఫ్యామిలీ కాదు. అని చేత ఇంక చెప్పాను ఇందాకనే ఈ సినిమా గురించి, కరెంటు మంచులో కూడా ఆగదు. అలాగే ఈ సినిమా ఏమొచ్చినా ఏమైనా సక్సెస్ అయ్యింది ఆల్రెడీ, ఇంకా పెద్ద సక్సెస్ అవుద్ది, ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అందరికీ నమస్కారం. సామాన్యంగా సక్సెస్ మీట్లు చిన్న చిన్న టీవీల దగ్గర అక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఆ సినిమా సక్సెస్ అవ్వలేదని. ఇటు చూస్తా అదే మా సినిమా బాగా ఆడుతుందని వీళ్ళకి చెప్పడానికి ధైర్యం ఉండదు. కానీ పెళ్ళిళ్ళు వైభవంగా చేసే ఇక్కడ సక్సెస్ మీట్ మోహన్ బాబు పెట్టాడంటేనే ఈ సినిమా ఎంత రేంజ్లో సక్సెస్ అయిందో అర్థమైపోతుంది. సామాన్యంగా మేము ఆడియన్స్గా ఉన్నప్పుడు సినిమా ఎందుకు చూడాలి, బ్యానర్ని బట్టి చూసేవాళ్ళమండి. మంచి బ్యానర్ అయితే వెనకాల సింహం లాంటి మోహన్ బాబు, విష్ణు మంచు తీసిన 24 ఫ్రేమ్స్ కాబట్టి ఇది బాగానే ఉంటుంది చూడవచ్చు అనేటువంటి ఆలోచనతో వస్తుంది. అసలు టికెట్ ఎందుకు తెగాలి? ఓ టికెట్ ఆర్టిస్టులు మాట్లాడుకునేప్పుడు ఈ టికెట్ తెగదురా అంటాం, వేస్ట్ అన్నమాట పెట్టుకోవడం. టికెట్ ఎందుకు తెగాలంటే ఇక్కడ బోల్డ్ అండ్ రీజన్స్ ఉన్నాయండి. మంచు మనోజ్ కోసం టికెట్ దిగుతుంది, జగపతి బాబు కోసం టికెట్ దిగుతుంది, నాగేశ్వర రెడ్డి కోసం టికెట్ దిగుతుంది, రకుల్ ప్రీత్ కోసం టికెట్ దిగుతుంది. ఓకే 4 టికెట్లు దిగినాయండి, సినిమా చూస్తే మాకు బోనస్ కావాలి అదేంటి అని. ఒక శృంగార భాండాగారమే బోనస్గా ఉంది అక్కడ, సన్నీ లియోన్, అది బోనస్. ఇంకో బోనస్ ఉందండి, అదేదో ఒక మన మంచి మనసులో ఏదో సినిమా అండి, నాగేశ్వరరావు పాట పాడుతూ ఉంటాడు శిలలపై శిల్పాలు అని, మధ్యలో ఎన్టీ రామారావు వచ్చి ఇలా అంటాడు, మేము ఆయన కోసమే సినిమా చూసేవాళ్ళం అని చెప్పేవాళ్ళం. అలా ఇవాళ సంపూర్ణేష్ బాబుకి లక్షల్లో ఉన్నారు అభిమానులు, అలా మెరిశాడు వచ్చి ఒక సినిమా. పైగా మామూలుగా కాదు, మేము కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు రాజ్ కపూరు హేమమాలితో తేరేస్తే బూతులు తిట్టేసాం మేము, ఓపెన్ గారో అని ఆడు పూసేస్తే అని. ఆ ఏమైన సన్నీ లియోన్ ఎత్తుకుపోయాడండి ఈయన, మామూలాడా సంపూర్ణేష్ బాబు. అందుకు కూడా ఈ సినిమా చూడాలి. దీనికంటే ఒక గొప్ప బోనస్ ఒకటి ఉందండి ఈ సినిమాలో. ఎందుకంటే నేను సినిమా చూసా, రిలీజ్ అవ్వకముందే చూసి అప్పుడే చెప్పా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని. 30 ఏళ్ల పృథ్వీ 30 పెళ్లిచూపులు చూసుకుంటూ ఉంటాడు ఈ సినిమాలో. ఆ ట్రాక్ ఒకటి చాలా సూపర్గా ఉంటుందండి కామెడీ. ఇవన్నీ మనం ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పుకుంటే
మోహన్ బాబు ఎక్స్ఎంపీ 560 సినిమాలు నటించిన వాడు సమర్పించినటువంటి ఈ సినిమాలో రెండు గొప్ప విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎదుటింట్లో ఆడపిల్లని ఆ తల్లిదండ్రులు నచ్చకుండా ఎత్తుకుపోవద్దు అనే ఒక గొప్ప నీతి ఉందండి ఈ సినిమాలో. కరెంటు తీగను హిట్ చేసి ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులు ఏం చేశారంటే, ఎస్ ఇది నిజం, ఒక ఇంట్లో పుట్టిన ఆడపిల్లని వాళ్ళ పెద్దలకి తెలియకుండా వాళ్ళ అనుమతి లేకుండా మనం తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు అనే గొప్ప నీతి. రెండో నీతి ఏంటంటే, ప్రేమించడం తప్పు అని మాట్లాడే జగపతి బాబు ప్రేమిస్తే తప్పు లేదు అని కూడా చెప్తాడండి. ఈ రెండు గొప్ప విషయాలు ఈ సినిమా ద్వారా నాగేశ్వర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ పంపించారు. అయితే ఆ ఫైట్లు చూస్తా అంటే, ఫైట్ మాస్టర్ ఎవరు అంటే మనోజే ఫైట్ మాస్టర్ అండి. ఎలా కంపోజ్ చేశాడో చూడండి. అంటే ఆలినాలంటారు, ఓ పాట పాడేశాడు, ఫైట్లు చేసేశాడు, దుమ్ము దులిపాడు అంటారు చూడండి. అలా ఇతను దుమ్ము దులిపాడు. నేను ఈ సినిమా చూసినప్పుడు ఒక మాట చెప్పాను, ఈ కరెంటు తీగ శత్రువులకి షాక్ కొడుతుంది, మంచి వాళ్ళకి వెలుగిస్తుంది అని. నిజంగా ఇవాళ కరెంటు తీగ మోహన్ బాబు కుటుంబానికి ఒక అద్భుతమైన వెలుగునిచ్చే అంత హిట్ అయింది. ఇది ఇంకా ఇలాగే వెళ్ళి మళ్ళీ 100 రోజుల ఫంక్షన్లో మన అందరం కలిసి ఈ కుటుంబంతో కలిసి మనం పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.